రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఏబీఎన్తో చెప్పారు. అన్ని చోట్ల పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ సాగుతుందని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుందని, కరోనా ఆంక్షల కారణంగా ఎవరూ కూడా ఊరేగింపులు చేయకూడదన్నారు. రీకౌంటింగ్ కు సంబంధించి అక్కడ ఉన్న ఎన్నికల పరిశీలకులదే తుది నిర్ణయమని అంటున్న గిరిజాశంకర్తో మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల కౌంటింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే అండి. రేపు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు సార్? ఇప్పుడు మనకి ఇనానిమస్ అవి కొన్ని పోస్ట్పోన్డ్ ఎలక్షన్స్ అలాంటివి తీసేయగా 515 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 7220 ఎంపీటీసీలకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటన్నింటికీ కూడా రేపు మనకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సంబంధించి మనకి సుమారుగా 204 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ 40,300 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తూ కౌంటింగ్ కావాల్సిన ఏర్పాట్లు అందరూ జిల్లా కలెక్టర్సు, రిటర్నింగ్ ఆఫీసర్సు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపైన నిన్న సిఎస్ గారు కూడా సమీక్షించారు. ఈరోజు ఉదయం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం కూడా సమీక్షించారు, అందరూ పోలీస్ అండ్ కలెక్టర్స్ అందరితోటి. సో పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అంబిగ్యూటీ కూడా ఏమి లేకుండా కౌంటింగ్ సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన ట్రైనింగ్ తర్వాత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా మనకి కౌంటింగ్ సిబ్బంది కానీ లేకపోతే కౌంటింగ్ ఏజెంట్స్ కానీ వారు కోవిడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు లేకుండా వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుని తద్వారా కౌంటింగ్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి తగినట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాము. ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అదేవిధంగా ఒక సింగిల్ డిజిట్తో గెలిస్తే మళ్ళీ రీకౌంటింగ్ అవుతారు, ఇటువంటి పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఫలితాలకి సంబంధించి సుమారుగా మనకి ఎంపీటీసీ వరకు మధ్యాహ్నం మనకి 12 o'clock, 1 o'clock నుంచే మనకి ఎంపీటీసీలు యొక్క ఫలితాలు వెలువడి అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జెడ్పీటీసీలు సాయంత్రం మధ్యాహ్నం 4 తర్వాత నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా మనకి రౌండ్ వారీగా వారి మన ఏజెంట్స్ దగ్గర వారికి కౌంటింగ్ పైన వాళ్ళ సంతృప్తికరంగా ఉన్నది అనే విషయం పైన ఒక యాక్సెప్టెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా దానికి మార్జిన్స్ కానీ తక్కువ ఉంటే, అదేవిధంగా కౌంటింగ్ రీకౌంటింగ్ గురించి ఏదైనా రిక్వెస్ట్ వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ లేక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారు డిసిషన్ తీసుకుని రీకౌంటింగ్కి వెళ్ళొచ్చు. అది సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు సార్, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను? గతంలో కొన్ని ఘర్షణ జరిగిన ప్రదేశాలు మీరు గుర్తించే ఉంటారు. అంటే మనకి సమస్యాత్మక అనేది మామూలుగా పోలింగ్ జరిగేటప్పుడు ఎక్కువ సమస్యాత్మక అనే ఇబ్బంది ఉంటుంది. కౌంటింగ్ సమయంలో అటువంటి ఇబ్బందులు లేవు. కానీ కౌంటింగ్ ఎక్కడైనా రిమోట్ ప్లేసెస్లో కౌంటింగ్, ఇప్పుడు పాడేర్ ఏరియాలో కానీ లేకపోతే అలాగే కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్న దగ్గర ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆల్రెడీ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్కి సిఎస్ గారు తర్వాత ఎలక్షన్ కమిషనర్ కూడా ఇద్దరు ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగానే ఈ ఇంటీరియర్ ప్లేసెస్లో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా రేపు ఎన్నికల మొత్తం ఫలితాలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు గిరిజాశంకర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైనా కూడా రీకౌంటింగ్ అవసరం ఏర్పడితే అక్కడున్న రిటర్నింగ్ అధికారి సూచన మేరకు అందుకు ఏర్పాట్లు కూడా చేసేందుకు తాము అన్ని సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి సిబ్బంది మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని, రేపు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని, మధ్యాహ్నం 12 తర్వాత నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. నాగరాజుతో వరప్రసాద్, దేవేంద్ర జ్యోతి, విజయవాడ నుంచి.